Yes, namaste. Welcome back to Kritika by Vesoks and Zeftai. Hi friends, namaste. Andre ela unnarandi? Ee roju video lo manam oka simple tasty pachadi cheskundam. Adentante cauliflower pachadi. Ee pachadi evaraina sare chaala easy ga cheyachu. ఎలా చేయాలి ఏంటి అన్నది చూసేద్దాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నార్మల్ వాటర్లోనే వేసుకున్నాము. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు వీడియో నచ్చినట్టయితే మీ వాల్యుబుల్ లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ పీసెస్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఈ వాటర్ అన్నది మనం డ్రైన్ చేసేసుకోవాలి. క్యాలీఫ్లవర్లో కొంచెం కూడా వాటర్ ఏమీ ఉండకుండా మనం వాటర్ అన్నది డ్రైన్ చేసేసుకోవాలి. మనం చేసుకుంటున్న ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి అన్నది ఒక 6 నుంచి 7 రోజుల్లో తినేయాలి. మీకు 6 నుంచి 7 రోజులు అక్కర్లేదు. ఈ పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది. పెట్టిన వెంటనే మీరు పచ్చడిని అయితే ఫినిష్ చేసేయటం గ్యారంటీ. ఇక్కడ ఒక మంచి క్లాత్ తీసుకుని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆరపెట్టుకోవాలి. తడన్నది ఏమీ లేకుండా మన ఛానల్లో ఆల్రెడీ నేను పచ్చి బొబ్బాస్కాయతో పచ్చడి ఎలా పెట్టుకోవాలి అన్నది ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా కుదిరితే ఒకసారి చూడండి. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఉప్పు కారం అన్నది మీరు తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలకు తగినట్టుగా తీసుకోవాలి. 2 స్పూన్లు మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు తోలువలుచుకోవాలి. 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు అన్నది మనం ఇక్కడ తోలువలుచుకొని తీసుకోవాలి. ఆవాలు 2 స్పూన్లు అలాగే నిమ్మకాయలు వచ్చేసి మీడియం సైజులో 2 నిమ్మకాయలు తీసుకోవాలి. మెంతులు ఆవాలు ఉన్నాయి కదా, వీటిని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయలను కూడా జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ మన యమ్మీ యమ్మీ సింపుల్ టేస్టీ క్యాలీఫ్లవర్ పచ్చడి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను ఆవనూనె తీసుకున్నాను. మీరు నార్మల్ కుకింగ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. క్యాలీఫ్లవర్తో ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక వెడల్పంటి గిన్నె తీసుకొని మన ఉప్పు కారం పౌడర్లు ఉన్నాయి కదా, వీటన్నిటినీ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింపుల్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. బిగినర్స్ బ్యాచ్లర్స్ ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే దుబాయ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక్కడ ఇప్పుడు మన కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా, వాటర్ ఏమీ లేకుండా డ్రై అయిపోయి వీటిని పౌడర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడే మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలి. మనం తీసుకునే కంటైనర్లో వాటర్ అన్నది ఏమీ ఉండకుండా తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని బాటిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ పీసెస్ని, ఆ క్యాలీఫ్లవర్ పీసెస్ని మనం ఈ ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి. క్యాలీఫ్లవర్తో ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ఈజీగా ఉన్నది కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. మీకు ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్స్లో షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి.